హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాగం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా బావ కాళ్ళని ఆడితే శరణాని మా బావ మానేళ్ళ కొడుకుది కానీ మా బావను మాత్రం నమ్మద్దు. మా బావ నచ్చిపోదు మా శల్య బతుకలే. మా బావ నచ్చిపోతే మా శల్య బతుకలు, మా శల్యం ఉండవద్దది మా శల్య బతుకలు. అట్లా కాదు కానీ, ఇప్పుడు నీకోసాల నాకోసాల, నీ శల్ల కోసాల నాకోసాల, నువ్వు చచ్చిపోతే నేను భర్తలే నాటిదాన్ని అయితే కాదా? అయితే ఈ గడియ లోపల నేను నువ్వు చచ్చిపోయిన నేను ఎట్లనో రకంగా బతుకుతా గాని నా చెల్ల ఏంటిది బాలవతి ముదలవంది చెల్లే, నా తోడ పుట్టింది నా కూడ పెరిగింది, నా ఎడరికల పుట్టింది నా ఎంగిలి పాలు తాగింది నా శల్ల బతుకది, మా బావనేమి చేయకని అంటున్నావా? ఓ నాద ప్రాణేశ్వర, నువ్వు ఎందుకు రంది పడుతున్నావు నాదా? నాగో మీ బావను చెప్పిన సంగతి నీకే నాకే తెలిసి ఉండాలే. నాదా మీ బావ అటువంటి ఏనాడు మేడల్ల కస్తడు, ఇద్దరాల మొగలికేలి విలాసంగ రాత్రి వండుకుంటారు. అర్ధరాత్రి వేళల్ల 12 గంటలకు కలికి గాంధారి మాంధారి వేళల్ల బసవన్న చొప్పగట్ట కొరికని అల్ల బాణిల్లు తొలికి అడని అల్ల బసివిల్ల పాలారగించని అల్ల అర్ధరాత్రి వేళల్ల మాయల తోటి నా మంత్రాలతోటి నల్లరి నాగన్నని వేసి కూరల్ల విషము నింపి నీ బావ మేడకు దోలుతా. నీ బావ కరిసి విషం పోసేస్తే మీ బావ సత్తడు. ఈ రాజ్యం మనకే, ఈ దేశం మనకే, నీ బావ నిన్నెందుకు కొడతాడు? నీ వీర దెబ్బ పడేస్తానా? నీకు వచ్చిన బాధ లేదు రంది పడకుంటే నా ఇంటి వేసుకొని తప్పుడేక వండవయ్యా బా ప్రాణ. నేను ఊరు నన్ను చంపిన మంచిదే మా బావ గాని సంగతి నీకు తెలుసు కదా, అవ్వ కడుపు కాలనే నన్ను ఉంచవే, నన్ను చంపుతావు, అటు పోతున్నావు బావ చంపుతాడు, ఇటు పోతున్నావు నువ్వు చంపబడితే, ఇద్దరు పొత్తులు నేనే తట్ట, ఇద్దరం పోయి కాళ్ళు కాబట్టి మా బావ కాళ్ళ మీద అన్నా నువ్వు దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటే మా బావ నన్ను క్షమించి విడిచిపెడతాడే. చంపుడద్దు, చంపుతేమొస్తుందే నువ్వు పోయి కాళ్ళు చంపుడేమద్దు అని అంగనే అయిపోయానా? ఒకరు చచ్చినా ఒకరికి రాజ్యం అయితే అంటే అయిపోయా. నాదా నువ్వు రంది పడకు అన్న వాళ్ళు తండు ఒక నింబాల మంత్రి వడకద్దర్ల పోకిరికినట్టయి పాయ భగవంతా నేనేమి అయ్యన్నాని వద్దే వద్దే అని ఒక నింబాల మంత్రి సదుగుణవంతుడు సక్కనైనోడు అపకారికమల వాయి కడుపు కాలదన్న ఇది ఆరు మొద్దుల పెట్ట సూసడి కళ్ళ సుదులు కొట్ట కల పడ కళ్ళ కత్తులు కొట్ట ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావాను. ఇట్లనుకుంటా ఉండని ఆగో శంకరి మల్లయ్య మాట చెప్పిండు, ఆగో అటువంటి నింబాల మంత్రి మాట చెప్పి బాలవతి మేడక తిండు శంకరి మల్లయ్య. ఆగో అటువంటి వనగా సంతాన ఫలాలు పట్టుకొని వచ్చిండు, ఆగో పత్తన పల్లాకి పట్టుకొని 10 మంది పిస్తలు పల్లాకి ఎత్తుకొని బ్యాండ్ చప్పులతోటి మంగళ వారిని తీసుకొని రమ్మన్నాడు. సౌర పనులు వేయించుకొని అగో అటువంటి ఏనాడు గనక సౌరం వేయించుకొని ఒక పల్లాకి లోపల కూర్చుండి 4 ఓడలు తిరిగి నడి ఇంటికి వస్తాడా అని నీ భర్త అని ఎప్పుడు చెప్పాను? వచ్చింది తడివిడి తడివిడి స్నానం చేసి తడివస్త్రం విడితే పొడివస్త్రం కట్టి మాందోల పడి దేవడవల మిరియ కట్టి ఎదురు బొమ్మల్లా కుంప బొట్టు పెట్టి భారీ బొమ్మల్లా బంగారి బొట్టు పెట్టి ఆ
ఆగో మంగళారతి ముట్టించుకొని, ఆగో అటువంటి పూల మాలలు పట్టుకొని, ఆగో భర్త వేడికి బ్యాండ్ సప్పులతోటి పల్లాకి ఎత్తించుకొని, భర్త ఉన్న బయటికి బయలుదేరింది బాలవాది. ఎట్లా వస్తున్నది బొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో ప్రజల ముందర మాట చెప్పంగా
సంతాన ఫలము దొరికిందాట అమరీక మహారాజు సంతాన ఫలములు తెచ్చిండాట భగవంతుణ్ణి ఒప్పించి మెప్పించి. అబ్బా ఎంతటి శుభవార్త అని ఊరి లోపల ఉన్నా కాపులు కరణాలి ఎలమలి ఆపలు అర్జున గిరిజన సాల సాకలి పడలు పడవులు తెలుగు టెంకర దొడదొరు సారులంతా ఊళ్ళో ఉన్నంత మంది అంతా ఆనంద పడుతున్నారు సంభ్రమైన సమయము లోపల. ఆగో తులసూరు కొడుకు ఫలము ఆగో మళ్ళా తర్వాత బిడ్డ ఫలము ఆగో అటువంటి ఏనాటికైనా మూడేళ్ల సందున మూడేళ్లు గాని ఐదేళ్లు గాని ఆగో కొడుకు మరి బిడ్డ ఫలము తింటే ఓ ఫలము ఏనాటికైనా దాచిపెట్టు అని తల్లకు అదే బాలమాయుడి పండు తీసుకుపోయింది ఆ కన్న తల్లైన గాని. ఆగో అటువంటి చీకటి మాలు సింహాల గద్దె వీణ ఆ టంకు పెట్ట లోపల భగవంతుని పూజా మందిరము లోపల ఆగో ఏనాడు ఆ తల్లైన గాని టంకు పెట్ట లోపల నాడివిల్ల ఫలము దాచిపెట్టిందో అయ్యా. ఒప్పుకుంటావా ఒప్పుకోవా కొంచెం బండుకున్నా ఇక్కడ వంట వచ్చింది 12:05 నిమిషాలు ఏం పుట్టుక వచ్చింది నీకు ఎవరు చల్లింది ఖాళీ అలా అవనాడు గారు పోయి
నీరాలి నిద్రపోదని వాడుకొని తెలుగు మీ రాజాది కదా వచ్చింది రాజాది కదా మన ఇద్దరం పోయి మా బావ కాలు మొక్కుదాం నా మాట వినపోతే ఏమన్నంటే కయ్యమని వాటి మయ్యమని వాడిది నీ మంత్రాల కగ్గిదలుగా ఏడ కర్ర కుక్క అని చెప్తా కుక్క పాదగాను నిన్న ఆడి కుక్క అని చెప్తా అనుకోల్ల మూ కుక్కల తెలియదే ఇప్పుడు ఏం చెప్తారే కర్ర కుక్కను నా మాట ఇంటవా అయినవా నువ్వు నా మాట వినకపోతే నువ్వు బతకవు నీ చెల్లె బతకదు నీ బావ బతకడు మొత్తం గుడి గుడికే పెడతారు ఆరే చెట్టు అనగబట్టి గుణక చెట్టు వీకెత్తే గూడు గుడి లేచిపోవాలి మొత్తం మంది లేపిస్తే ఎంతమంది నాశనం చేస్తావు నువ్వు నువ్వు ఏం సాధిస్తావు మీ అందరూ దక్కరాక ఎవరు నాన్న ఏమో మరి మంచిగా మాట్లాడు మంచి ఓకే మంది తంటారు మంది తెలియద్దు చేసే సంగతి తెలియదు మరి ఏం చెప్తాను ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ గడియ లోపల నాగన్నను ఒప్పుకుంటావా ఒప్పుకోవా మరి ఒప్పుకుంటానే మీరు అటువంటి నా బావ లేకుండా నా చెల్ల గుడి నొక్క నన్నుంటా నా చెల్లని చూసుకుంటాను అనుకున్నాడు నింబాల మంత్రి ఒకవేళ దాని మాట వినకపోతే నా చెల్లెలు నా బావను ఇద్దరాల మొగలాగం ఎత్తది ఎట్లయినా మంచిదే ఇక నేనేమి ఎత్తనాని అనుకుతున్నాడు గావర పడుతున్నాడు తలుసుకుంటే ఐదు బయలు ఎత్తది బయలు పట్ట బేలు ఎత్తది నిమిషంలోన ప్రాణం తీసేది ఆడది నిమిషంలోన ప్రాణం నిలబెట్టేది ఆడది ఆడదు అని మర్రవు దొరికది భూతల్ని మహిమ దొరికది నీళ్ళల్లో సాపడు లెక్కి పెట్టి నల్లు లేరు అన్ని మధ్యన ఉన్నాయి ఆడలు నోట్ల మాట ఆగదు రో వస్తానే ఉన్నాడు
సంపద పోతే నాకన్నా లాభాలు అందిస్తుంది అని మీ నల్లని రాకుండా ఎలా వెళ్ళి వస్తా ఉన్నామ్మా.